అమ్మగారు రచనలకు స్వాగతం అండి. ఈరోజు మీకు ఒక మంచి చిట్కా చెప్తానండి. అది ఇప్పుడు ఏంటంటే ఈ కరోనా మూమెంట్లో కొంచెం జలుబు చేసినా కొంచెం ఫీవర్ అనిపించినా ఈ చిట్కాను పాటించండి, మీకు వెంటనే ఇమీడియట్లీ మీకు రిలీఫ్ ఇస్తుందండి. చాలా మంచి పవర్ఫుల్ చిట్కా అండి. ఈ చిట్కాకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఒక నిమ్మకాయ అండి, ఒక చిటికెడు కొంచెం ఎక్కువ, రెండు చిటికెలు పసుపు వేసుకోండి. ఒక ఐదు ఎల్లిపాయలు అండి, పొట్టు తీసి పెట్టుకున్న ఎల్లిపాయలు. గోరువెచ్చని వాటర్ అండి, వేడినీళ్ళు గోరువెచ్చ చేసి తీసుకొచ్చాను. ఇవి గోరువెచ్చని నీళ్ళు. ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని ఒక గ్లాసు నీళ్లు తాగితే ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ ఇస్తుందండి. నేను చూపిస్తాను తయారు చేసే విధానం. ఇప్పుడు ఇవి ఎల్లిపాయలు మనం దంచుతానండి. కొంచెం ఒక కచ్చపచ్చ దంచితే ఆ రసం అంతా నీళ్ళల్లో దిగుతుంది. ఇలా దంచుకున్నానండి. ఇది ఇప్పుడు మనం వాటర్లో వేసుకుందాం. ఈ పసుపు కూడా గోరువెచ్చ నీళ్ళు అవి. ఆ తర్వాత నిమ్మకాయ అండి. నిమ్మకాయని ఇప్పుడు వాటర్లో పిండుతామండి. ఇప్పుడు మనం ఇట్లా కలిపేసుకొని వడకట్టుకుందామండి. ఇదండి ఈ షరబత్ లాంటిదండి. గోరువెచ్చని నీళ్ళు, నిమ్మకాయ, ఎల్లిపాయ, పసుపు అండి. వీటిని అన్నిటిని మనం మిక్స్ చేసుకొని వడకట్టుకొని ఒక గ్లాసు తాగండి. రెండు పూటలు తాగారనుకో మీకు ఎలాంటి జలుబు, తలనొప్పి, జ్వరము ఇలాంటివి ఏమి ఉండవండి. ఇమ్మీడియట్లీ మీకు రిలీఫ్ ఇస్తుంది, పనిచేస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఉంటానండి. థ్యాంక్స్ అండి.